మిత్రులారా మీకు అందరికీ తెలుసు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్ర సమితి అనే తన రాజకీయ పార్టీని పేరు మార్చి భారత్ రాష్ట్రీయ సమితి అని చెప్పి కొత్త పేరు నమోదు చేసుకోవడం జరిగింది దాదాపుగా ఇరవై రెండు సంవత్సరాల అనుబంధం ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి అనే రాజకీయ పార్టీని చంద్రశేఖరరావు గారు కాలగర్భంలో కలిసి కొత్త అవతారం ఎత్తినరు పర్వాలేదు అది వాళ్ళ కుటుంబ ఆస్తి కాబట్టి ఆయన ఏ రకంగా పేరు మార్చుకున్నా మిగతా రాజకీయ పార్టీలకు అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు అయితే వారు ఢిల్లీలో కార్యాలయాన్ని ప్రారంభం చేస్తూ రామ్లీలా మైదానం ఢిల్లీలోనే పెద్ద బహిరంగ సభ పెట్టడం ద్వారా దేశ ప్రజలకు భారత రాష్ట్రీయ సమితి యొక్క ఎజెండాను తెలియజెప్పడం జరుగుతుంది అఫ్కీ బార్ కిసాన్ సర్కార్ అనే స్లోగన్తో ముందుకెళ్తామని చెప్పడం జరిగింది తద్వారా ఎనిమిది సంవత్సరాల నుంచి దేశంలో పరిపాలన అందిస్తున్న నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దించడం ద్వారా రాష్ట్రంలో ఉండే రైతాంగాన్ని దేశంలో ఉండే రైతాంగాన్ని అంత ఆదుకుని రైతులకు ఉచితంగా కరెంట్ ఇచ్చి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తామని వారు చెప్పడం జరిగింది చంద్రశేఖరరావు గారి యొక్క ఉపన్యాసాలు మాటలను చూస్తుంటే నిజంగానే వీరు నరేంద్ర మోడీ గారితో రాజకీయ వైరం ఉన్నది తప్పకుండా రాజకీయ కార్యాచరణతో ముందుకొస్తారని మంది కన్నా విశ్వాసం కల్పించే ప్రయత్నం చేసాడు కానీ మీడియా మిత్రులకు నేను గుర్తు చేయదలుచుకున్నా వారు జాతీయ పార్టీ నమోదైన తర్వాతనే గుజరాత్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో ఉత్తరప్రదేశ్లో కూడా బై ఎలక్షన్స్ జరిగినాయి నిజంగానే నరేంద్ర మోడీ గారిని ఓడించాలన్న ఆలోచన చంద్రశేఖరరావు గారికి ఉండే ఉంటే గుజరాత్ ఎన్నికలలో జాతీయ పార్టీగా మారిన బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయలేదు రెండవది ఈరోజు వేదిక మీద ఉన్న అఖిలేష్ యాదవ్ పార్టీ ములాయం సింగ్ గారు పెద్దలు చనిపోతే డింపుల్ యాదవ్ గారు అఖిలేష్ యాదవ్ గారు సతీమణి ఉప ఎన్నికలలో పోటీ చేస్తే ఎందుకు ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించి సమాజ్వాదీ పార్టీని గెలిపించమని చెప్పి చంద్రశేఖరరావు గారు ప్రచారం చేయలేదు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో పదిహేను సంవత్సరాల నుంచి పట్టు బిగించి ఉన్న భారతీయ జనతా పార్టీని ఓడించడం ద్వారా తన వ్యాపార భాగస్వామి అయిన కేజ్రీవాల్ను ఆ పార్టీని గెలిపించమని ఎందుకు ప్రచారం చేయలేదు మీకు అందరికీ తెలుసు కేజ్రీవాల్ పార్టీ కేసీఆర్ పార్టీ ఢిల్లీలో జరిగిన లిక్కర్ దందాలు భాగస్వాములు కేసీఆర్ గారు ఇచ్చిన ఎన్నికల నిధులతోనే పంజాబ్ ఎన్నికలు గోవా ఎన్నికలను కేజ్రీవాల్ గారు నిర్వహించారన్న సంగతి బహిరంగ రహస్యమే ఇద్దరు వ్యాపార భాగస్వాములు రాజకీయాలలో ఒకరికి ఒకరు ఎందుకు ఎన్నికలలో పోటీ చేసినప్పుడు మద్దతు ఇవ్వలేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ సూటిగా చంద్రశేఖరరావు గారిని ప్రశ్నిస్తుంది అదేవిధంగా ఈరోజు వేదిక మీద సిపిఐకి సంబంధించిన నాయకులు డి రాజ గారు సిపిఎంకు సంబంధించిన కేరళ ముఖ్యమంత్రి గారు ఆ పార్టీకి సంబంధించిన కేజ్రీవాల్ గారు మాన్ గారు ఇద్దరు ముఖ్యమంత్రులు అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీని యూపీ మాజీ ముఖ్యమంత్రి గారు ఈరోజు అక్కడ పాల్గొనడం జరిగింది అయితే ఇక్కడ చంద్రశేఖరరావు గారు ప్రసంగాన్ని పూర్తిగా చూసిన నేను నిశ్చితంగా గమనించిన నిజంగానే విధానపరమైన లోపాలు ఎక్కడైనా ఉంటే దేశ విస్తృత ప్రయోజనాలకు లాభం చేకూరే విధంగా ఏదైనా సూచన సలహాలు ఇవ్వడంతో పాటు ఒక బృహత్ కార్యాచరణ తీసుకొని ముందుకు వస్తారేమని చివరి పదం వరకు నిశితంగా గమనించడం జరిగింది ఆ మాటలలో ఈ దేశంలో ఆకలి తాగడానికి నీళ్లు లేకపోవడం వ్యవసాయ పొలాలకు సాగునీరు అందకపోవడం రైతులకు ఉచిత కరెంటు లేకపోవడం ఆకలితో జనాలు చచ్చిపోవడానికి కారణం కాంగ్రెస్ బీజేపీ అని చెప్పి రెండు పార్టీలను నిందించే ప్రయత్నం చేసిండు నరేంద్ర మోడీ బీజేపీకి వ్యతిరేకంగా కొట్లాడుతున్నా అని చెప్పి చెప్పుకుంటున్న చంద్రశేఖరరావు గారు ఎందుకు కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేసిండు అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా నేను వారిని అడుగుతున్నా ఆనాడు ఆహార ధాన్యాల ఉత్పత్తి యాభై మిలియన్ మెట్రిక్ టన్నులు ఆనాటి ప్రధానమంత్రి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు ఆకలితో జనాలు అలమటిస్తుంటే ఆకలి కేకలతో జనాలు చస్తుంటే ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి అంటే ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచనతోటి బాక్రానంగల్ డ్యామ్ నుంచి మొదలు పెడితే మన రాష్ట్రంలో ఉన్న నాగార్జునసాగర్ డ్యామ్ వరకు ఆనాటి ప్రధానమంత్రి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు పునాదులేసి ఆ ప్రాజెక్టులను పూర్తి చేసిండు ఆనాడు బాక్రానంగల్ నా దాదాపుగా రెండు వందల యాభై టీఎంసీల నీటి నిల్వ కెపాసిటీ ప్రాజెక్టును పూర్తి చేసిండ్రు రు నాగార్జున సాగర్ ప్రాజెక్టు రెండు వందల నలభై ఐదు టీఎంసీల నీటి నిల్వను పూర్తి చేసిండ్రు దాదాపుగా కోటి ఎకరాల పైగా భూములకు నీళ్ళు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టినరు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో శ్రీశైలం ప్రాజెక్టును నిర్మించడం ద్వారా మూడు వందల పన్నెండు టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ప్రాజెక్టులు కట్టడం జరిగింది శ్రీశైలం ప్రాజెక్టును బహులార్థక సాధక ప్రాజెక్టు కింద నీలం సంజీవరెడ్డి గారి పేరు మీద పెట్టి పదమూడు వందల యాభై కోట్ల రూపాయలతోని పదహారు వందల తొంభై మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో మూడు వందల పన్నెండు టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ప్రాజెక్టు నిర్మించడం జరిగింది కేవలం నూట యాభై కోట్ల రూపాయలతోనే నాగార్జున సాగర్ ప్రాజెక్టును కట్టడం జరిగింది ఎనిమిది వందల ఎనభై మెగావాట్ల జల విద్యుత్ కేంద్రాలను నిర్మించడమే కాకుండా రెండు వందల నలభై ఐదు మెగావాట్ల రెండు వందల నలభై ఐదు టీఎంసీల నీటి సామర్థ్యంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టులు నిర్మించడం జరిగింది ఈ దేశంలో మారుమూల పల్లెల నుంచి మొదలు పెడితే తండాలలో గూడాలలో అటవీ ప్రాంతాలలో ఉన్న దళితులు ఆదివాసులు గిరిజనుల కోసము గ్రామ గ్రామాన విద్యుత్తీకరణ చేసింది కాంగ్రెస్ పార్టీ లక్షా ఐదు వేల గ్రామాలకు కాంగ్రెస్ పార్టీ విద్యుత్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది మారుమూల ప్రాంతాల్లో ఉన్న చిన్న చిన్న పల్లెలకు కూడా రవాణా సౌకర్యం వేసి రోడ్లు ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ లక్ష పైగా గ్రామాలకు తాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ మారుమూల ప్రాంతాల్లో ప్రతి పేదవాడు చదువుకోవడానికి విద్యను పేదలకు దగ్గరికి చేర్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ పేదల కోసం విద్యలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇవ్వడమే కాకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఇవ్వడమే కాకుండా వాళ్ళ సమస్యల మీద తమ గళాన్ని తామే వినిపించుకునే విధంగా చట్టసభలల్లా శాసనసభలో పార్లమెంటులో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా రాజ్యాధికారాన్ని వాళ్ళకు అందుబాటులోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలల్లా మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల బీసీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి స్పెషల్ ఎకనమిక్ జోన్లతో పాటు అన్ని అంటే బీహెచ్ఎల్ లాంటి భారత డైనమిక్స్ లాంటి కేంద్ర ప్రభుత్వ పరిధిలో పారిశ్రామిక రంగాల విస్తరణ కోసం వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి లక్షలాది మంది కోట్లాది మంది ఎస్సీ ఎస్టీ చదువుకున్న వాళ్లకు రిజర్వేషన్లు ఇచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీ